ఏంటి పోలవరం నేను చెప్పాను కదా నాకేం నమ్మకం లేదు నేను బతుకుండగా పోలవరం అవుతుందని. కనీసం అక్కడ ఉన్నటువంటి ఆ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి మామూలుగా చెట్టుకి పుట్టుకి అయిపోయారు వాళ్ళు. వాళ్ళకి ఏదైనా ఏర్పాటు చేయండి. ఈ పోలవరం మీద ఏం నాకైతే ఏం అర్థం అవట్లా. అసలు టైం స్టార్ట్ అవ్వాలా? అవును, నేను రెండూ చూడలేదు. ఎందుకంటే అందులో పవర్ లేదు దానికి ఎందుకు ప్రెజెంటేషన్లు ఏం లేదు అక్కడ. అసలు డ్యామ్ మొదలవలేదు గురు, అసలు డ్యామ్ అది డ్యామ్ మొదలవలే. మెయిన్ లోపల పునాదులు కొట్టుకుపోయాయి. ఇప్పుడు అది ఏం చేయాలో ఆలోచిస్తున్నారు. అందుకని పోలవరం గురించి నేను మాట్లాడి మీకు అందరికీ బోర్ కొట్టించి నాకు బోర్ కొట్టి అసలు దాని మీద ఎవరికి పెద్ద దృష్టి లేదు. ప్రభుత్వాలు మారేగా ఇప్పుడు. ఈ రెండు ప్రభుత్వాలు కాకుండా మూడో ప్రభుత్వం ఏదైనా వచ్చే అవకాశం ఉందా? ఉంటే చెప్పి అలా మార్పు వస్తుందేమో ఆశ పెట్టుకోవచ్చు. ఈయన కాకపోతే ఆయన కాకపోతే ఈయన, అంతేనా? ఎవరికైనా ఏదైనా అనుమానం ఉందా? వీళ్ళిద్దరిలోనే కదా ఉంది. ఆయన 5 ఏళ్ళు చేసి ఏం చేశాడో చూసాం, ఈయనప్పుడే 4 ఏళ్ళు అయింది ఈయన ఏం చేశాడో చూసాం. అసలు ఈ ప్రాజెక్ట్ మంది కాదు, వాళ్ళు కట్టాలని నేను అన్నాడు. ఆయన అప్పచెప్పేయాలి వాళ్ళకి, యూనియన్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి మీరు చేయండి అని. కానీ ఆ మాట అనడానికి ఎందుకో వాళ్ళు ఆయనే తీసుకున్నాడు అంటారు. అది ఇప్పటికీ చిదంబరం రహస్యం. వాళ్ళు ఇస్తే ఈయన తీసుకున్నాడా, ఈయన అడిగితే వాళ్ళు ఇచ్చారా, అది తేలదు. ఏంటో ఇది తాపీ మేస్త్రిలాగే ఉంది ఇది వ్యవహారం. పోలవరం ప్రాజెక్టులో లేదు. 50,000 ప్రాజెక్టు వాళ్ళు ఇచ్చారు, నేను తీసుకున్నానని ఈయన అసెంబ్లీలోనే చెప్పాడు. వాళ్ళేమో డైరెక్ట్గా నీతి ఆయోగ్ రిపోర్టే ఇచ్చింది. వాళ్ళు అడుగుతున్నారు మనం ఇచ్చేద్దామని. అడిగితే ఇచ్చారా, ఇస్తే తీసుకున్నారా అన్నది ఇప్పటిదాకా తెలియదు. జగన్ ప్రభుత్వం వచ్చాకన్నా ఫైల్స్లో చూసి తీయవలసింది. ఆ ఫైల్స్ వీళ్ళు కూడా పట్టించుకోరు. ఏం చెప్తాం పోలవరం గురించి? అదే అసలు పోలవరం అయ్యుంటే ఈ 9 ఏళ్లలో ఈ గొడవే లేదు అసలు. తెలంగాణ ఏదో మనకన్నా రిచ్, ఆయన ఏదో చెప్తూ ఉంటాడు కేసీఆర్ అసెంబ్లీలో, మనం స్వర్ణమయ సముద్రం అయిపోయింది, మొత్తం బంగారం అయిపోయింది. మనం ఎప్పుడో బంగారం అను. మొత్తం 85% ఆఫ్ ల్యాండ్ హెక్టార్లు అయిపోయి ఇరిగేటెడ్ ఇది అయిపోతే ఇంకంతకన్నా ఏం కావాలి? మన అగ్రికల్చర్ బేస్, అంతకన్నా ఏం కావాలి అసలు? అయితే అవ్వలేదు, అంతే మన కర్మ. మనకి రాష్ట్ర విభజన ప్రపోజల్ వచ్చినప్పటి నుంచి మన కర్మ ఇలా కాలుతూనే ఉంది. ఏమంటే ఎవరైనా కేంద్రం అంటే మోడీ వచ్చి కట్టడు, చంద్రబాబు కట్టడు, జగన్మోహన్ రెడ్డి కట్టడు. డబ్బులు పేమెంట్ ఇవ్వడం బాధ్యత. అంటే ఆ డబ్బులు పేమెంట్ ఇచ్చే బాధ్యత వాళ్ళు తీసుకుంటే పని జరుగుతుంది. నేను మంచి మాట అన్నాడు జగన్, డైరెక్ట్గా మీరే ట్రాన్స్ఫర్ చేసేయండి డబ్బులని. అవును, వాళ్ళే చేయాలి. వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళే చేయాలి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో తీసుకున్నప్పుడు మనం అప్పొచ్చేసాం. చేస్తే దానికి ఆయన ఏం చెప్పాడు? అక్కడ నార్త్ ఈస్ట్లో చూడండి, అక్కడ చూడండి, అవన్నీ నేషనల్ ప్రాజెక్టులు అన్నీ పడుకున్నాయి, మనం కాబట్టి స్పీడ్గా చేస్తున్నాం అని చెప్పాడు. నేషనల్ ప్రాజెక్టు నార్త్ ఈస్ట్లో కాదు, నార్త్ ఈస్ట్లో ఏ ప్రాజెక్ట్ అయినా పడుకుంటుంది. ఎందుకంటే అక్కడ ఏం ఉండదు. నార్త్ ఈస్ట్ అనేది మనం ఈశాన్యం జాగ్రత్తగా దండం పెట్టుకోవాలి తప్ప నార్త్ ఈస్ట్లో వెళ్ళాలంటేనే చాలా కష్టం. మేము ఒకసారి ఎంపీలు అందరం కలిసి అస్సాం నుంచి అక్కడికో బయలుదేరి వెళ్తుంటే ఎంపీలు అంటే పెద్ద కాలువ వ్యవహారం అంతా పెట్టి ముందు పోలీసు ఇక్కడ నుంచి వాకి టాకి చెప్పి 20 మంది ఎంపీలు వస్తున్నారు. ఇంత చెప్పి ఆ దరికెళ్ళేడుగా దీని మీద కొండ మీద ఏమో ఒక గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్తున్న లారీ పంచర్ పడి ఆగిపోయింది. 8 గంటల సేపు ట్రాఫిక్ అంతా అయిపోయింది. సింగిల్ రోడ్లే అన్నీ. ఎంపీలు అయితే అంటే ఎవడైతే చచ్చినట్టు అలా కూర్చున్నాం. 8 గంటలు పట్టింది ట్రాఫిక్ క్లియర్ అవడానికి. పంచర్ వేసి మీరు తీసిపోయారు. ఆ రోడ్డు వైడ్ని చేయలేరు. రోడ్డు వైడ్ని చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నా అక్కడ ఉంటారు వాళ్ళు. ఎవరో ఇమ్మీడియట్గా లోకల్ లీడర్స్ వస్తారు, వాళ్ళు ఆపుతారు. ప్రైవేట్ కాంట్రాక్టర్స్ ఎవరు వెళ్ళరు అక్కడికి, చంపేస్తారు. అలా కాపాడుకుంటూ వస్తున్నాం దాన్ని. ఆ పక్క నుంచి చైనా నుంచి ఉంటుంది వాళ్ళకి సపోర్ట్. ఎన్ని రకాల సపోర్ట్ ఉన్నా ఇండియా వదిలిపోతాం అనేటువంటి మాట రాకుండా చేసుకోగలుగుతూ రాగలిగాం ఇంతకాలం. ఇప్పటికి కూడా అక్కడికి వెళ్తే చైనా కన్నా వాళ్ళు ఇండియాలో లైక్ చేస్తారు. వాళ్ళు చైనీస్ లాగే ఉంటారు. ఇప్పుడు భూటాన్ ఉంది, భూటాన్ మీలో చాలా మంది ఉంటారు. భూటాన్లో డ్రైవర్లు గీవర్లు ఎవరిని అడిగినా చెప్తాడు వాడు, ఏంటి చైనా వాళ్ళు చాలా ప్రాజెక్టులు కడతారంటే ఎన్ని కట్టినా ఇండియా వాళ్ళేనండి, మాకు వాళ్ళు ఇచ్చిన గౌరవం ఏంటి ఎవరండి? కేవలం మనం ఆ మంచితనం మీద లాక్కొస్తాం. ఇప్పుడు అదేమవుతుందో ఈ మణిపూర్ గొడవ చూసిన తర్వాత ఏమండి, ఏ ఆటంకాలు లేకుండా అయితే 1 ఇయర్లో అయిపోతుంది. ఏముంది ఇప్పుడు మిగిలింది ఇలాగా స్టార్టింగ్ నుంచి అంతేనండి. డబ్బులు పేమెంట్ నీకేంటి వేళ అంతా మెకనైజ్ అయిపోయింది. పేమెంట్ కరెక్ట్ పేమెంట్ ఇస్తుందంటే మొత్తం ఇండియాలో టాప్ అందరూ ఇక్కడికి వచ్చేస్తారు. కాంట్రాక్టర్లు గడగలు ఆడించేస్తారు. ఆర్ఎండ్ఆర్ డబ్బులేనండి. నేను అదే చెప్తున్నాను, క్యాష్ మనీ మేక్స్ మెనీ థింగ్స్. క్యాష్ ఉంటే ఇమ్మీడియట్గా అవుతుంది. ఆర్ఎండ్ఆర్ నేను చూశాను, మేము ఉన్నప్పుడు మేము ఎలా ఎక్కడి నుంచి అనేవారు, పోలీసుల్ని తీసుకెళ్లి సిపిఐ వారు సిపిఎం వారు వచ్చి గిరిజనులు మాకు వెళ్ళడానికి లేదని ఆ మీటింగ్లు చెప్పాం. ఇవాళ ఏంటి పరిస్థితి? మమ్మల్ని పంపించేయండి బాబు అని. ఎలా వచ్చింది పరిస్థితి? మేము ఇక్కడ ముంచేశారు అందరు. నేను ఎక్కడో తోట బొమ్మని పంపించేస్తాం. కొంతమంది వెళ్ళారు. ఇప్పుడు అది ప్రాబ్లమే కాదు అసలు. వాళ్ళకి ఎక్కడైనా దీనికన్నా బెటర్ అకామిడేషన్ చూపిస్తే పోతామని. మీకు గుర్తున్న ఆనంద కళా కేంద్రంలో 2014లో పెట్టి చూపించాను. డైరెక్ట్ గా మన ఎన్ఎస్ఎస్ చంద్రశేఖర్ దేశాయ్ గారు, అల్లుబాబు వీళ్ళందరూ కెమెరాలు పట్టుకుని వెళ్ళి ఆ రోజు అంటే వాటికి 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ల క్రితమే వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. మేము పోతామండి బాబు, మాకు ఏదైనా మంచి చోటు చూపించండి, పోతాం, పిల్లల్ని చదివించుకుంటాం, ఎంతకాలం ఇలా పడేటిస్తాం. ఇవన్నీ ఎవరికి అర్థం ఏం చెప్తాడు కదా. ఆయన ఇచ్చిన ఈయన పుచ్చేసుకున్నానని అది అర్థంలా. వీళ్ళు సబ్మిట్ చేయకపోవడం ఏంటి? అక్కడ ఉండేది ఎవరు? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అపాయింటెడ్ బై ది యూనియన్ గవర్నమెంట్. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళకి తెలియకుండా ఏమీ చేయకూడదు. ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంది, దానిపైన సిడబ్ల్యూసీ ఉంది, కింద రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇంజనీర్లు ఉన్నారు. ఇది కాకుండా అక్కడ వర్క్ చేస్తున్న మెగా ఇంజనీరింగ్ వీళ్ళకి వేళ ఇంజనీర్లు ఉంటారు. ఇంతమంది ఉండి వీళ్ళు ఖర్చు పెట్టిన డబ్బుకి రిపోర్ట్ ఇవ్వట్లేదు, అందుకు డబ్బులు ఇవ్వట్లేదు అంటే ఇదేదో మిస్టరీ. ఎందుకంటే పురంధరేశ్వరి గారికి ఏదో ఇన్ఫర్మేషన్ లేకుండా ఆవిడ చెప్పదు కదా. ఆవిడకి ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది, లేకపోతే ఆవిడ పైనుంచి ఉన్నా ఎలా చెప్పని ఎందుకు మాట్లాడింది? నీకు అక్కడ ఎవరితోటో గొడవ పడి అది నా మీద చూపించు. అదే దాని మీద ఇది కూడా చూసాను, ట్రోల్ అవుతుంది బాగా. పిచ్చిగా పిచ్చికైనా సినిమా మన జనం గవర్నమెంట్ తోటి వరిస్తే పిచ్చికే. పాపులారిటీ పెరిగి వాళ్ళు హీరో వర్షిప్ వచ్చేసింది. కానీ మనకున్న ఎకానమీ వీటితో లెక్కేస్తే చిన్నది, అదొక ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీకి ఎక్కువ ప్రాముఖ్యత రావడానికి కారణం ఏంటంటే సినిమా అనేది మన జీవితంలో భాగం అయిపోయింది. ఆ భాగం అవడం వాళ్ళంతా మన ఇంట్లో కుర్రాళ్ళు అయిపోయారు. చిరంజీవి గారు అని అనం మనం, ఎందుకంటే మన ఇంట్లో చిరంజీవి. ఎన్టీవాడు అనేవాళ్ళం, ఎన్టీ రామారావు గారు అనకపోతే ఇప్పుడు కోపం వస్తుంది. కానీ మన చిన్నప్పుడు ఎన్టీవాడు సినిమా నాయకుడు నాగేశ్వరరావు నాయక్, అది వాళ్ళు కూడా గర్వంగా ఫీల్ అయ్యేవారు. నేను అంత ఇంటిమేట్ రిలేషన్ వీళ్ళతో జనంతో నాకని. ఆ రిలేషన్ పనిచేసింది ఎన్టీ రామారావు గారు. మరి సీఎం అయ్యారు కదా, కేవలం ఆయన పెట్టుబడి సినిమా ఇండస్ట్రీలో హీరో వర్షిప్ కదా. సో డెఫినెట్ గా చిరంజీవి గారు చెప్పిన దాంట్లో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అని ఏదో మాట అనేసి ఉంటాడు. కానీ ఆయన చిరంజీవి ఏం పిచ్చుకు కాదు కదా. ఆయన 18% 16% ఓట్లు వచ్చాయి ఆ టైంలో. అన్ని ఓట్లు వచ్చిన వాడు ఇండియాలో ఎవడో లేడు. ఏ పార్టీ అని చూసుకో, కొత్తగా పార్టీ పెట్టిన ఏ పార్టీ కూడా 16% ఎన్నో ఓట్లు, 18 ఎన్నో సీట్లు ఆయన మూసేసాడు. కానీ దుకాణం తెరిచిపెట్టి ఉంచుకుంటే చాలా మంచి భవిష్యత్తు ఉండేది. అది మూసాడు, సరే, మరి వేరే విషయం. ఆయన ఒక్కడే మాట్లాడాడు. ఆయన ఒక్కడే రాజ్యసభలో గట్టిగా, నా బుక్ చదువు, రాజ్యసభలో ఆయన ఒక్కడే గట్టి ముందు హైదరాబాద్ని దీని కింద చేయండి అంటే, యాజ్ ఎ మినిస్టర్ నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటే అరుణ్ జైట్లీ అపోజ్ చేశాడు కూడా. ఓ మినిస్టర్ వెళ్ళి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటే అపోజ్ కూడా చేశాడు. చేసినా నేను నా ప్రజల గురించి చెప్పాలి, నేను యూనియన్ టెరిటరీ చేయండి దాన్ని హైదరాబాద్ని కనీసం అని మాట్లాడాడు. మనం జరుగుతున్న అన్యాయం అది బాగానే చెప్పాడు. అంటే ఇప్పుడు ఎవడో వెళ్ళలేదు, రికార్డ్ అయింది కానీ ఎవడో వెళ్ళలేదు.